Hi friends, welcome back. Welcome to Tech Teja Telugu. Friends, this video is VN Video Editor Tutorial Part 2. Everyone has Part 1 chosen. So, in card and in the description, Reddit and PlayStation, you can choose any. And then, in basic Japan, we can clear that. Already, in Part 1, lo kora Japan, I improve kora Japan. Friends, in chala slow kora Japan. Then, beginners and low slow learners kora clear ka adam ka awalan Japan. In case me kemo chala slow ka and piste, mere video and kunchi speed ka pinch kora please. And also. మీకు ఇంకా అంటే ఈ టాపిక్ నాకు వచ్చిలా ఇంకా బోరింగ్ గా ఉంది అని ఫీల్ అయితే మాత్రం నేను టైం స్టాంప్స్ పెట్టాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఏ టైం స్టాంప్స్ లో మీకు ఏది ఇంపార్టెంట్ టాపిక్ ఆ టాపిక్ లోకి వెళ్ళి చూడొచ్చు, మీకు ఏ ప్రాబ్లం లేదు. ఈ వీడియో మాత్రం ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు క్లియర్ గా లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, నేను ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను విఎన్ ఎడిటర్ పార్ట్ వన్లోనే నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్న టూల్స్ గురించి, బేసిక్ ఇంటర్ఫేస్ గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఏంటంటే కొన్ని కొన్ని టాపిక్స్ అండ్ ఆల్సో మనకి యాడ్ ఆన్ టూల్స్ ఉంటాయి. కొన్ని కొన్ని వీడియోస్ కానీ టెక్స్ట్ కానీ యాడ్ చేసినప్పుడు కొన్ని కొన్ని కొత్త కొత్త టూల్స్ కూడా మనకి ఏమో కనిపిస్తూ ఉంటాయి. ఆ టూల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. లైక్ కీ ఫ్రేమ్స్ అవ్వచ్చు, ట్రాన్స్లేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి కదా, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ట్రాన్స్లేషన్. బేసిక్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక వీడియో ఉంది, ఇక్కడ మీకు ఒక వీడియో ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి ఇలాగ మనకి ఈ ప్లేస్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు మీకు డైరెక్ట్గా ప్లే అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా మీకు ఒక మూమెంట్ రావాలి, ఏదో ఒక మూమెంట్ వస్తూ మనకేమో నెక్స్ట్ వీడియో రావాలి. వీటిని మనం ఏమో ట్రాన్స్లేషన్స్ అంటాము. ఇప్పుడు ఈ ట్రాన్స్లేషన్ ఎలా యాడ్ చేయాలంటే ఇక మీకు ఏమో ఏ వీడియోకి ఆ వీడియోకి సెంటర్లోని ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి. స్టార్టింగ్లో ప్లస్ సింబల్, తర్వాత అలాగే ప్రతి వీడియోకి మధ్యన ఒక ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేస్తే మనకేమో డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ వస్తాయి. ఆల్సో మ్యాటీ ట్రాన్స్లేషన్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా మనకు ఒక వీడియో నుంచి రెండో వీడియోకి మారాలంటే ఈ విధంగా ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. బేసిక్ ట్రాన్స్లేషన్స్ కూడా ఉంటాయి, జూమ్ ఇన్ జూమ్ అవుట్, బ్లాక్, ఇలాగా మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ సపోజ్ నేను ఇది ఒకటి యూజ్ చేస్తున్నాను, ఇక్కడ జూమ్ టూ ఉంది కదా, ఈ విధంగా చూడండి ఇది ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ సింబల్ కనిపిస్తుంది మనం ఇక్కడ ఏ ట్రాన్స్లేషన్ యూజ్ చేసామని. కావాలంటే దీన్ని చేంజ్ చేసుకోవాలంటే దీని మీద మళ్ళీ ట్యాప్ చేస్తే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఆప్షన్ ఉంది మనకి, ఈ పర్టికులర్ జూమ్ టూ ఏదైతే ఉందో ఇక్కడ మనం దీని మీద ట్యాప్ చేస్తే మనకి జూమ్ ఇంకోటి వస్తుంది అనమాట, అంటే రెసిప్రోకల్ అవుతుంది, ఇటైతే రివర్స్ అవుతుంది అనమాట. మనకి ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు. ఇక మనకి డ్యూరేషన్ కూడా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది ఎంతసేపు ఉండాలి. బేసిక్గా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ సెట్టింగ్సే కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్ కీ ఫ్రేమ్కి కరెక్ట్ సెట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు కావాలి అంటే దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇవి చూడండి స్లోగా మారుతుంది అనమాట, ఫాస్ట్ కావాలంటే జస్ట్ అలా ఫాస్ట్ మారిపోతుంది. మనకి ఏంటంటే డిఫాల్ట్గా 0.8-0.9 సెకండ్స్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా మనకేమో అవుతుంది. ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది, అప్లై టు ఆల్, అంటే అన్ని వీడియోస్కి అప్లై అయిపోతుంది. ఇక్కడ మనకి ఒక వీడియో కావాలంటే ఒక వీడియో, ఇక్కడ అన్ని వీడియోస్ ఉన్నాయి కదా, ప్రతి వీడియో మధ్యన మనకేమో ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ ఒక ప్లస్ సింబల్, అన్నిటికీ కావాలి అంటే మనం దీని మీద ట్యాప్ చేసేస్తే అప్లై టు ఆల్ మీద క్లిక్ చేసేస్తే మనకి అన్నిటి మీద ఏమో ట్రాన్స్లేషన్స్ అనేది అప్లై అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క ట్రాన్స్లేషన్ యూస్ చేసుకుంటే మనం ఒక్కొక్క ట్రాన్స్లేషన్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఏంటంటే చాలా బాగుంటుంది అండ్ చాలా ఎక్కువ మంది యూస్ చేసేది ఏంటంటే ఈ బ్లాక్ అనమాట. ఈ బ్లాక్ యూస్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని కొంచెం మనం ఎంక్రీజ్ చేసుకుంటే మనకేమో చూడండి అలా వస్తుంది. ఈ విధంగా ఒక ఎక్సలెంట్ అంటే ఇది ఒక మంచి ఫ్యూచర్ అనమాట. ట్రాన్స్లేషన్ అనేది వీడియోని ఇంకొంచెం హైలైట్గా చూపిస్తుంది. ట్రాన్స్లేషన్స్ అనేవి మనం యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా ఇట్లా చేంజ్ చేసిస్తే మనకి ఏమి ఉండదు. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏమో మనం ఏమో వెర్టికల్ చేసాం అనుకోండి, ఈ విధంగా మనకేమో అవుతుంది అనమాట, ఒక ఐ డ్రాపర్ టైప్ అవుతుంది. లేదా మనకేమో ఇంకా కావాలంటే మనకి మ్యాటీ అని చెప్పేసి మనకి ఇక్కడ డిఫరెంట్ ఇంకొంచెం సర్కిల్స్ అనేసి, డిఫరెంట్ స్క్వేర్స్ అని చెప్పేసి, ఇంక్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఉందన్నమాట. ఈ విధంగా అంటే మనం ఇష్టం అనమాట, మనం ఇట్లాంటివి ఎన్ని కావాలంటే అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా ఈ విధంగా మనం ఏమి ట్రాన్స్లేషన్స్ అనేవి ఒక వీడియోకి రెండో వీడియోకి మధ్యన ఉన్నవి యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మనం మధ్య మధ్యలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక యాంగిల్ ఉంది చూపిస్తాను చూడండి, మనకి ఇలాగ ఉంది కరెక్ట్గా మనకేమో ఆ బుద్ధుడి విగ్రహం కనిపించిన దగ్గర ఒక ట్రాన్స్లేషన్ పెట్టాలంటే కరెక్ట్గా ఎక్కడ కనిపిస్తున్నారో అక్కడ కరెక్ట్గా ఏమో నేను ఏమో స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేయగానే మనకేమో ఆ ప్లస్ సింబల్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు కావాలంటే ఆ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఏదో ఒకటి, ఇక్కడ జూమ్ అవుట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట, దీని మీద నొక్కుతాం అనమాట. ఇప్పుడు మనం ఏమో అది చేయగానే ఆ విధంగా వస్తుంది. అంటే ఇది ఒక ఫ్యూచర్ అనమాట. ఇలా ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ యూజ్ చేసుకొని మనకి వీడియోని ఇంకొంచెం క్వాలిటీగా ఇంకొంచెం రియలిస్టిక్గా కనిపించేలాగా మనం చేయొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ట్రాన్స్లేషన్స్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కీ ఫ్రేమ్స్.
one of the most important video editing tool for every video video softwares. కీ ఫ్రేమ్స్ అంటే ఏంటి? బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మీకు వీడియో కనిపిస్తుంది కదా, ఈ వీడియో ఎలా ప్లే అవుతుంది, నేను ఏం చేస్తాను అంటే దీన్నేమో అన్స్ప్లిట్ చేసేస్తాను. అన్స్ప్లిట్ చేయాలంటే ఇక్కడ మనకు అండో ఉన్నాయి, ఇక్కడ అండో రీడో రెండు ఉన్నాయి, రెండులో ఏదో ఒకటి యూజ్ చేయాలి. మనకు ముందుకు కావాలంటే రీడో యూజ్ చేయాలి, వెనక్కి కావాలంటే అండో యూజ్ చేసుకోవాలన్నమాట. కీ ఫ్రేమ్స్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ కావాలి అంటే మనకి దీని మీద ట్యాప్ చేసి మనకి కీ ఫ్రేమ్స్ కావాలి. ఆ వీడియో మీద మనం ట్యాప్ చేస్తే మనకి కీ ఫ్రేమ్ ఆప్షన్ వస్తుంది అనమాట. దీని మీద ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఒక డైమండ్ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ కీ ఫ్రేమ్స్ ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఉండి మనకి ఏమో జూమ్ అవుట్ అవ్వాలన్నో, జూమ్ ఇన్ అవ్వాలన్నో, లేకపోతే టెక్స్ట్ రావాలన్నో, ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏమో కీ ఫ్రేమ్స్ అనేవి యూజ్ చేస్తాను. టెక్స్ట్ లో మనం కీ ఫ్రేమ్స్ ఎలా యూజ్ చేయాలనేది నేను అక్కడ కూడా చెప్తాను. ప్రెసెంట్ ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వీడియో ఉంది, ఈ వీడియో ఎలాగ వస్తుంది, వచ్చినప్పుడు ఇక్కడ నేను కీ ఫ్రేమ్ యాడ్ చేస్తాను కదా, ఈ కీ ఫ్రేమ్ దగ్గర నాకు ఏమవుతుంది అంటే జూమ్ అవుట్ అవ్వాలన్నమాట. ఇక్కడ నుంచి ముందుకెళ్తున్న కొద్దీ నాకు జూమ్ అవుట్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఫర్ సపోజ్ ఇక్కడ ఈ ప్లేస్ దాకా జూమ్ అవుట్ అవ్వాలనుకోండి, ఇది ఇక్కడ ఇక్కడేమో నేను ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తాను. ఇక్కడ యాజ్ ఇట్ ఇస్ గా మనకు నార్మల్ గానే కనిపించాలి. ఇప్పుడు నెక్స్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నాకేమో ఈ విధంగా ఉండాలి. ఓకే, ఈ విధంగా అంటే ఈ సైజులోకి వచ్చేయాలన్నమాట, ఈ సైజులోకి వచ్చేయాలి, ఈ సైజులోకి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు మీకు చూడండి ఏ విధంగా కనిపిస్తుందో, ప్లే చేస్తున్నాను అలాగ సైజ్ తగ్గుతుంది అనమాట. ఎక్క వర్క్ కావాలంటే ఎక్క వర్క్ సైజ్ తగ్గుతుంది. ఇక్కడ ఎలాగ సైజ్ అలా మెయింటైన్ అయిపోతుంది. అలా కాకుండా మళ్ళీ మనకి కావాలంటే మళ్ళీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ కావాలంటే యాడ్ చేసుకొని మనం దాన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్, నార్మల్ పొజిషన్లో తీసుకురావాలంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఫిట్ సింబల్ యూజ్ చేస్తే నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనమాట. ఇప్పుడు చూడండి ఏ విధంగా వస్తుంది, ఇలా సైజ్ తగ్గింది, మళ్ళీ ఇలా సైజ్ పెరిగింది. ఇట్లా ఏంటంటే ఇది నార్మల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్పాను. ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ కోసం మనం ఏమో కీ ఫ్రేమ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇది బేసిక్ అంటే కీ ఫ్రేమ్స్ అనేది ఏంటంటే బేసిక్గా ఇది ఏంటంటే మనకు ఒక ఫ్రేమ్ పర్టికులర్ ఫ్రేమ్ దగ్గర నెక్స్ట్ ఫ్రేమ్ వరకు అంటే మనం ఎక్కడ ఒక ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఫ్రేమ్ వరకు మనకు ఆ వీడియోలో ఏమైనా చేంజెస్ కావాలి అంటే బ్రైట్నెస్ అవ్వచ్చు, లేదా బ్లాక్ అండ్ వైట్ అవ్వచ్చు, లేకపోతే కాంట్రాస్ట్ అవ్వచ్చు, లేదంటే మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వచ్చు, ఆ మూమెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే మనకేమో ఈ కీ ఫ్రేమ్స్ వల్లే మనకి సాధ్యం అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనమేమో కీ ఫ్రేమ్స్ అనేవి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ కామన్గా యూట్యూబర్స్ ఎక్కువగా యూజ్ చేసే ట్రిక్ వచ్చేసరికి గ్రీన్ స్క్రీన్ ట్రిక్ అనమాట. ఇది చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగోకపోయినా, లేకపోతే ఏదైనా ఒక టెక్స్ట్ని యాడ్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా యానిమేషన్ని యాడ్ చేయాలన్నా మనకి గ్రీన్ స్క్రీన్ అనేది చాలా కామన్గా యూజ్ చేస్తారు. ఈ గ్రీన్ స్క్రీన్ విఎన్ ఎడిటర్లో ఎలా ఎడిట్ చేయాలన్నది ఇప్పుడు మీకు చెప్తాను. దీనికోసం నేనేమో ఒక నాకు దగ్గర ఎట్లాంటి గ్రీన్ స్క్రీన్ మ్యాట్ కానీ లేకపోతే బ్లూ స్క్రీన్ మ్యాట్ కానీ అట్లాంటివి ఏమీ లేవు, బట్ మీకు శాంపుల్గా చూపించడం కోసం నా టెక్ తేజ తెలుగు తలక లో థ్రెడ్ అయితే ఉందా, ఆ లో థ్రెడ్ని మనం ఎలా ఒక గ్రీన్ స్క్రీన్ టూల్ని యూజ్ చేసుకొని మనం ఏ విధంగా గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేస్తామన్నది ఇప్పుడు మీకు చెప్తాను. దీనికోసం నేనేమో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలోనే నేను యాడ్ చేస్తాను అనమాట. ఇక్కడ నేనేమి నన్నులో పెట్టేస్తాను. ఇక్కడ నేను ఒక నా టైటిల్ రావాలనుకోండి, టెక్ తేజ తెలుగు అని చెప్పేసి టైటిల్ రావాలి. నా దగ్గర ఆల్రెడీ ఉంది, ఇదిగోండి చూపిస్తాను, ఇదిగోండి ఇది ఉందనమాట. ఇక్కడ మీకు ఏమో ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా నాకేమో టెక్ తేజ తెలుగు అని వస్తుంది. అక్కడ మీకు అబ్జర్వ్ చేయండి, అక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మీకు ఏంటంటే ఈ విధంగా ఉన్నది. ఇక్కడ మీకు గ్రీన్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది, అంటే గ్రీన్ స్క్రీన్ ఇన్ ద సెన్స్ మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అది గ్రీన్ కలర్ అవ్వచ్చు, బ్లూ కలర్ అవ్వచ్చు, మనం ఏదైనా రిమూవ్ చేసుకోవచ్చు. మనం ఆ టూల్ని యూజ్ చేసేటప్పుడు మనం ఆ పర్టికులర్ కలర్ని పిక్ చేస్తే ఆ కలర్ మొత్తం ఆ ఫ్రేమ్లో ఉన్న కలర్ అంతా డిలీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వీడియోలో నాకు గ్రీన్తో పాటు బ్లాక్ కలర్ కూడా ఉంది పైన కింద. ఆ బ్లాక్ కలర్ని కూడా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడానికి నేనేమో గ్రీన్ అదే మనకి పిక్కర్ ఏదైతే ఉందో క్రోమా అంటారు దీనిలో, మనకి క్రోమా టూల్ ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది. మనం బేసిక్గా గ్రీన్ స్క్రీన్ రిమూవర్కి క్రోమా అని చెప్పి యూజ్ చేస్తాం. ఇది మనకి ఈవెన్ ఫిల్మోరాలో కూడా ఈ నేమ్తోనే ఉంటుంది. కొన్ని కొన్ని ప్రీమియం వీడియో ఎడిటర్లోని కొన్ని కొన్ని నేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అనమాట. ఇందులో క్రోమా అని చెప్పిస్తుంది. ఈ క్రోమాతో రిమూవ్ చేస్తాను, బట్ రిమూవ్ అవ్వదు, ఎందుకంటే మనకేమో అంత ఆడ్గా కనిపిస్తుంది. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పైన కింద బ్లాక్ కలర్ ఉంది కదా, దాన్ని నేనేమో రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేయడం కోసం నేనేమో క్రాప్ టూల్ని యూజ్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేను క్రాప్ టూల్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. ఇక్కడ నేను క్రాప్ టూల్ ఉంటుంది, ఇదిగోండి క్రాప్ టూల్. ఈ క్రాప్ టూల్ యూజ్ చేసి ఇక్కడ నేనేమో ఒరిజినల్ సైజ్ అంటే మనకి ఎంత క్రాప్ చేసినా మనకి అదే సైజ్లో ఉంటుంది అనమాట, 16:9. కాకపోతే నేను ఇక్కడ ఫ్రీగా మూవ్ అవ్వాలి పైన కింద కాబట్టి ఇలా మూవ్ చేస్తాను, ఇలా పైన ఇలా కింద ఈ రెండు మూవ్ చేసేసి ఎంటర్ చేసేస్తాను. ఎంటర్ చేయగానే మనకు ఆ బ్లాక్ కలర్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నేనేమో
క్రోమా అనే ఒక టూల్ని యూజ్ చేస్తాను. ఈ టూల్ని యూజ్ చేసి నేనేమో ఆ గ్రీన్ కలర్ని రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనిపించగానే ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది చూసారు కదా, ఇది ఏ ప్లేస్లో పెడితే ఇక్కడ మీకు సెంటర్ కనిపిస్తుంది, ఈ సెంటర్, ఈ సెంటర్ ఏ ప్లేస్లో ఉంటే ఆ కలర్ రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు వైట్ కలర్ మీద పెడితే వైట్ కలర్ రిమూవ్ అయిపోయింది. అదే మనకి ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ మీద పెడితే బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోతుంది. చూడండి నేను చూపిస్తాను, అదిగోండి ఆ పర్టికులర్ ఏరియాలో బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోతుంది అనమాట. మనకి గ్రీన్ కలర్ రిమూవ్ అవ్వాలి కాబట్టి గ్రీన్ కలర్ మీద పెడతాను, ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయింది. ఇక్కడ ఇంటెన్సిటీ అనేది పెంచుకొని తగ్గించుకోవచ్చు. మనకేమో 100% కావాలంటే 100%, 0 అయితే 0. ఇది ఎందుకంటే మనకి ఆ కరెక్ట్గా ప్లేస్ ఎక్కడ వరకు రిమూవ్ చేయాలన్నది మనం చూసుకొని రిమూవ్ చేసుకోవాలి. ఇలా ఇలా పెట్టి ఇక స్పిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. స్పిల్ అన్నది ఏంటంటే మనకి ఎడ్జెస్ అన్నవి అట్లా రావాలి. ఇప్పుడు కట్ అయిపోయిన ఎడ్జెస్ నీట్గా రావాలో రాంగ్గా రావాలి. ఇది బేసిక్గా 30-40 మధ్యలో ఉంటే సరిపోతుంది. దీని మీద ఓకే చేసేసి మనకి జస్ట్ దీని మీద నొక్కిస్తే మనకేమో సెట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఈ విధంగా సెట్ అయిపోయింది. ఇది ఎక్కడ పెట్టుకోండి, ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను. చూసారా ఈ విధంగా మనకి గ్రీన్ కలర్ కనిపించట్లేదు అన్నమాట. ఈ విధంగా మనమేమో క్రోమా యూజ్ చేసుకొని గ్రీన్ కలర్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడైనా యూజ్ అవుతుంది, ఎక్కడైనా కాదు. ఇన్ కేస్ మీ బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ కానీ లేకపోతే ఏ కలర్ అయినా సరే ఉండొచ్చు, బట్ ఆ కలర్ మన సబ్జెక్ట్, అంటే ఇక్కడ మన సబ్జెక్ట్ వచ్చాక ఇప్పుడు నేను నా దాని మీద ఇప్పుడు ఈ కలర్ ఉంది, ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తే ఇది కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో అది చూసుకొని మీరేమో రిమూవ్ చేస్తూ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ బేసిక్గా ఎక్కువగా ఏంటంటే మనకి గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఉంటుంది అనమాట, ఎక్కువగా యూజ్ చేసేవి అవే, అవి చూసుకొని చేయాలి. అంతేకాదు ఫ్రెండ్స్, మనకి క్రోమా అనేది బ్యాక్గ్రౌండ్లోని మనకి డిఫరెంట్ ఇమేజెస్ యాడ్ చేయడం కూడా పనికొస్తుంది. అది నేను డీటెయిల్గా తర్వాత చెప్తాను, ఈ వీడియోలో చెప్పను. బట్ ఇది ఏంటంటే బేసిక్ బిగినర్స్ కోసం కాబట్టి నేనేమో ఈ వీడియోలో జస్ట్ గ్రీన్ స్క్రీన్ రిమూవల్ని ఎలా యూజ్ చేయాలన్నది ఇక్కడ మీకేమో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడం ఈ విధంగా చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకేమో టెక్స్ట్ యాడ్ ఎలా చేయాలి, టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ నాకేమో ఒక టెక్స్ట్ రావాలి. ఇది వచ్చేసరికి అమరావతిలో నేను షూట్ చేశాను ఒక వీడియో అనమాట. ఇక్కడ ఏంటంటే నేను ఒక టెక్స్ట్ యాడ్ చేయాలి. టెక్స్ట్ యాడ్ చేయడం కోసం టీ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి ఇక్కడ టెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసేసి ఇక్కడ మనకి డిఫరెంట్ టెక్స్ట్లో ఉన్నాయన్నమాట, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా కావాలి అంటే ఇక్కడ మనకి ప్రతి డిఫాల్ట్ కానీ టైటిల్ అవ్వచ్చు, ఇక్కడ టైమర్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ మనకి మార్క్ అవ్వచ్చు. ఏదైనా సరే మనకేమో వ్యూ మోడ్ మీద క్లిక్ చేస్తే ఇంకొన్ని వస్తాయి, అవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ టెక్స్ట్ యూజ్ చేస్తాను, ప్రజెంట్ అయితే ఈ టెక్స్ట్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేనేమో ఏదో రాస్తున్నాను, అమరావతి కాబట్టి అమరావతి అని రాశాను. దీని మీద ఎంటర్ చేయొచ్చు అనమాట. ఈ ఎంటర్ చేయగానే మనకి ఏమి టెక్స్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్కి ఇంకా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీని మీద ట్యాప్ చేసేసి మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయన్నమాట. ఈ ఆప్షన్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫాంట్స్, డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి, మనకి కావాల్సిన ఫాంట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ చూస్ చేసుకోవచ్చు అనమాట. దీని సైజ్ కూడా మనం ఈ విధంగా పెంచుకోవచ్చు, ఈ విధంగా పెంచుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి ఇక్కడ కూడా సైజుని మనం ఏమో ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ని మనం ఏమో దానికి యాడ్ చేయవచ్చు అనమాట. ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ కలర్స్ తర్వాత ఒపాసిటీని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం బార్డర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ బార్డర్ వైట్ కలర్ పెడుతున్నాను అనుకోండి, ఇక్కడ బార్డర్ చూసేలా మారుతుంది. ఈ విధంగా మనం ఏమో టెక్స్ట్కి బార్డర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి డిఫాల్ట్గా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏమో ఒక టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇంకా ఆప్షన్ ఉంది, ఇక్కడ మనకి ఈ విధంగా కూడా ఆప్షన్ ఉంది. ఇది ఎక్కడ అలైన్మెంట్ అవ్వాలి, సెంటర్లో ఉన్న ఇక్కడ కార్నర్స్లో ఉన్న ఎక్కడ కావాలంటే అక్కడ ఏమో సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం ఏమో సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకేమో బోల్డ్ కావాలా లేకపోతే ఇటాలిక్ కావాలా, ఇవి కూడా మనం ఏమో సెట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇవి అలైన్మెంట్ కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మనకేమో లెటర్ మధ్యలో ఉన్న స్పేసింగ్ ఎంత ఉండాలి అన్నది కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత లైన్ హైట్, ఇన్ కేస్ ఇది సింగిల్ లైన్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే లైన్ హైట్ కూడా మనం ఏమో ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత యాంకర్ టెక్స్ట్ బాక్స్ అనేది ఎలా ఉండాలి అన్నది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఏమో సెట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకేమో టెక్స్ట్లో ఎక్కువగా ఉన్న ఆప్షన్స్ వచ్చేసరికి ఇవి. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసరికి టీ వచ్చేసరికి మనకేమో డిఫాల్ట్ కలర్ ఏంటి కావాలంటే ఆ కలర్ని మనం చూసుకోవచ్చు అనమాట. అంటే స్టైల్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్, ఆ స్టైల్స్ని మనం ఏమో ఇదిగోండి ఈ విధంగా మనం ఏమో స్టైల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి.
ఈ స్టైల్స్ మనకేమో ఈ టీ షేప్ ఉంది కదా ఇందులో మనకేమో యూజ్ అవుతుంది. దీన్ని ఇక్కడ ఈ ప్లేస్ దీన్ని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా మనకేమో అమరావతి అని వచ్చింది కదా, దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు, ఎంతవరకు కావాలంటే అంతవరకు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇందాక మీకు ఒక విషయం చెప్పాను మనం కీ ఫ్రేమ్ ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ కూడా మనం కీ ఫ్రేమ్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను, ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసేసి ఈ కీ ఫ్రేమ్ దగ్గర నాకేమో ఇక్కడ రావాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఈ కీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి అది కాస్త నాకేమో కిందకు వచ్చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఏ విధంగా వస్తుందో, ప్లే చేసి అలా కిందకు వస్తుంది. ఈ విధంగా మనమేమో కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఇక్కడ టెక్స్ట్లో కూడా మనమేమో కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇక్కడ మోషన్స్ అని చెప్పేసి మనకు మోషన్ కూడా ఉంది. ఇక్కడ మనకి ఎడిట్ కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు, ఇందాక మనం చెప్పినట్టే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏంటంటే మోషన్ ఇన్ ద సెన్స్ అంటే అది ఏ విధంగా మూవ్ అవ్వాలి, మనకి ఎన్ని యానిమేషన్ అవుట్ యానిమేషన్ లూప్ యానిమేషన్ ఇలా హార్ట్ బీట్ లాగా రావాలా, లేకపోతే బ్రీత్ రావాలా, షేక్ రావాలా, ఇలా పెండులం లాగా తిరగాల, లేకపోతే మనకి ఇక్కడ ఫ్లోట్ అవ్వాలా, ఇలా స్పిన్ అవ్వాలా. తర్వాత మనకేమో అవుట్ యానిమేషన్స్ కూడా ఉన్నాయి, ఇలాగ స్పిన్ అవ్వాలా, లేకపోతే ఇలాగ స్లైడ్ అవ్వాలా, లేకపోతే ఇలా రివర్స్ అవ్వాలా. ఈ విధంగా మనమేమో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఆప్షన్స్ అన్ని మనం సెట్ చేసుకొని ఇలా గ్రేడియంట్ రావాలా, ఈ టైమింగ్స్ కూడా మనం ఏమో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా మెల్లిగా వస్తుంది లేదా ఫాస్ట్గా రావాలంటే ఫాస్ట్గా ఆ విధంగా ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా మనమేమో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, మనకి డిఫరెంట్ ఆప్షన్స్ మనమేమో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకేమో టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ విధంగా మనమేమో డిఫరెంట్ టెక్స్ట్లను మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాప్షన్స్, అసలు క్యాప్షన్స్ కానీ సబ్ టైటిల్స్ కానీ మనం వీడియోకి యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీకు ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను, మనం ఇలా లాస్ట్కి స్లైడ్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఆటో క్యాప్షన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ మనం ఇంగ్లీష్లో మాట్లాడితే మనకి ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్లో కానీ, హిందీలో మాట్లాడితే హిందీలో కానీ, తమిళ్లో మాట్లాడితే తమిళ్లో కానీ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ తెలుగు అయితే లేదు ఇందులోని, మనకి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ మాత్రమే ఉంది. మనం తమిళ్లో కావాలంటే తమిళ్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని ఇక మనకి సైజ్ కూడా సెట్ చేసుకోవచ్చు, మనకి బేస్ లేకపోతే పెద్దదా చిన్నదా టైప్ చేసుకోవచ్చు. అంటే ఈ సబ్ టైటిల్స్ ఏంటంటే ఆటో జనరేట్ అవుతుంది. మనం హిందీలో మాట్లాడామనుకోండి ఆటోమేటిక్గా హిందీలో సబ్ టైటిల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా మనమేమో ఆటో క్యాప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో కామన్గా యూజ్ చేసే టూల్ వచ్చేసరికి మనకి మాస్క్ టూల్. ఈ మాస్క్ టూల్ ఏంటంటే మనకి ఈ విధంగా డబుల్ రోల్ వీడియోస్ ఉంటాయి చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి డబుల్ రోల్ వీడియోస్, వీటి కోసం బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎక్కువగా ఈ షార్ట్స్లోని ఏవైనా టెక్నికల్ స్టఫ్ని షేర్ చేయడానికి ఈ విధంగా యూజ్ అవుతుంది అనమాట. ఇవి ఎలా యాడ్ చేయాలన్నది మీకు చెప్తాను, దీన్ని ఎలా ఎడిట్ చేయాలన్నది చెప్తాను. బేసిక్గా ఇది యూజ్ చేయడం కోసం మనకేమో మాస్క్ టూల్ అనేది యూజ్ అవుతుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలని చెప్తాను. ఇప్పుడు నేను రా ఫుటేజ్ ఒకటి తీశాను. ఈ రా ఫుటేజ్ వచ్చేసరికి మనకేమో నేనేమో ఒక కొత్త ప్రాజెక్ట్ కింద యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది రా ఫుటేజ్. ఇక్కడ ఏంటంటే నేను ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేనేమో ఒక సైడ్ నుంచొని మామూలుగా ఇలా మాట్లాడుతున్నాను, దీన్ని ఏమో అలా కొంచెం ఫార్వర్డ్ అయిన తర్వాత నేనేమో వెళ్ళిపోయి షర్ట్ వేసుకొని మళ్ళీ మరొక సైడ్ నుంచి మరొకలా మాట్లాడుతున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు ఇందులో అనవసరమైన స్టఫ్ నేనేమో డిలీట్ చేస్తున్నాను. దీనికోసం నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడిదాకా మాట్లాడుతున్నానో దాన్ని మాత్రమే నేనేమో ఉంచా. ఇక్కడిదాకా నేనేమో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను మాట్లాడడం, దీన్ని స్ప్లిట్ చేస్తాను. స్ప్లిట్ చేసి ఫస్ట్ ఇదేమో డిలీట్ చేస్తాను ఫ్రెండ్స్. డిలీట్ చేసేసి నాకు మళ్ళీ ఎక్కడిదాకా కావాలి అన్నది చూసుకుంటాను. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడిదాకా ఈ వీడియో ఇవ్వండి, ఇక్కడిదాకా నాకేమో ఉంది, ఇక్కడిదాకా నేనేం స్ప్లిట్ చేస్తున్నాను. అంటే నాకు ఇది ఇంపార్టెంట్, ఈ వీడియో ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఏంటంటే నాకు ఇంకా ఈ సెకండ్ వీడియోలో వచ్చేసరికి నాకు ఇంకా కొంత డేటా అనేది నాకు అనవసరం. ఇక్కడ షర్ట్ వేసుకుంది, తర్వాత నేను ఇటు సైడ్ వచ్చి నేను కెమెరాలో కరెక్ట్గా పడుతున్నాను లేదో చూసింది, అక్కడ వరకు నాకు వద్దు. అంత నుంచి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ నేనేమో స్ప్లిట్ చేసేసి ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో నాకు వద్దు కాబట్టి దీన్ని ఏమో డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసేసి ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ వీడియో పైకి లాగాలన్నమాట. పైకి లాగేసి ఈ వీడియోనేమో నేనేమో ఇటు సైడ్ తీసుకొని వస్తాను. ఇటు సైడ్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు నాకు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో ఇక్కడ మనకి యాడ్ ఆన్ వీడియో అవుతుంది అనమాట. ఇది మనకి ప్రతి వీడియోలోనే ఉంటుంది. ఇది నాకు వద్దు కాబట్టి దీన్ని ఏమో డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసిన తర్వాత నాకేమో ఈ వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇటు సైడ్ ఒక వీడియో ఉంది, ఇటు సైడ్ ఒక వీడియో ఉంది, ఇటు సైడ్ ఒక వీడియో ఉంది. ఇప్పుడు ఈ పై ఉంది కదా, ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో నేనేమో స్క్రీన్కి ఫిట్ చేస్తాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఫిట్ ఎలా చేయాలని చెప్పేసి. ఈ పై వీడియోని సెలెక్ట్ చేసుకొని మనకేమో ఫిట్ మీద క్లిక్ చేసేస్తే ఫిట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకేమో ఇక్కడ మనమేమో మాస్క్ టూల్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ మాస్క్ టూల్ చూపిస్తాను చూడండి.
మనకి ఈ పై వీడియో ఉంది కదా, ఈ పై వీడియో మీద సెలెక్ట్ చేస్తుంటే మనకి మాస్క్ టూల్ కనిపిస్తుంది, లేదు కింద వీడియో మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ కొన్ని టూల్స్ కనిపించదు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మనకి సెకండ్ లైన్లో కానీ మనకి ఏదైనా వీడియో యాడ్ చేస్తేనే కొన్ని యాడ్ ఆన్ టూల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు నేను సెకండ్ వీడియో యాడ్ చేస్తాను కదా సెకండ్ లైన్లోనే, అప్పుడు మనకి బ్లెండింగ్, తర్వాత మాస్క్, ఈ క్రోమా అంటే ఇందాక చెప్పాను నేను గ్రీన్ స్క్రీన్ రిమూవర్ కోసం, బ్లెండింగ్ అనేది నేను నెక్స్ట్ చెప్పబోతాను. అండ్ మాస్క్, ఈ మాస్క్ని మనమేమో ఏ విధంగా యూజ్ చేస్తాం, మాస్క్ అనేది ఈ విధంగా మనం ఈ పర్పస్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తాము. బేసిక్గా ఇప్పుడు మాస్క్ మీద క్లిక్ చేస్తాను, మాస్క్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి అనమాట. ఇదిగోండి ఈ విధంగా మనం ఇక్కడ డ్రాప్లా పెట్టుకోవచ్చు, లేదా ఇలా క్లౌడ్లా పెట్టుకోవచ్చు, లేదా ఎక్స్ట్రాగానల్లా పెట్టుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే మనకు ఫుల్ ఫ్లెజ్డ్ కావాలి, ఇక్కడ కట్ అయిపోతుంది కదా, మనకి ఫుల్ ఫ్లెజ్డ్ కావాలి. దానికోసం లీనియర్, ఇక లీనియర్ సెలెక్ట్ చేసుకున్నాను కానీ ఇక్కడ చూడండి మనకి ఇట్ సైడ్ ఏమో కట్ అయిపోతుంది, సెంటర్లోనే ఈ విధంగా కట్ అవుతుంది కదా, దీన్ని ఇలా తిప్పాలి, ఈ విధంగా తిప్పాలి. ఈ విధంగా తిప్పగానే మనకేమో రెండిట్లోనే డబుల్ రోల్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఫినిష్ అయిపోయింది. ఈ విధంగా చేసి మనకేమో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మీకు ఒక ఇక్కడ చిన్న మిస్టేక్ కనిపిస్తుంది చూడండి, ఈ ప్లేస్లోని చూడండి, అబ్జర్వ్ చేయండి, సారీ, ఈ ప్లేస్లో అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. ఇక్కడ ఈ ప్లేస్లో ఏంటంటే మనకి కలర్ చేంజింగ్ క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం మాస్క్లోకి వెళ్ళి దీని మీదకి వెళ్తే మనకి ఇక్కడ చిన్న యారో కనిపిస్తుంది కదా, ఈ యారోనేమో స్లైడ్గా మనం మొత్తం స్లైడ్ చేస్తే పోద్ది అనమాట, మనం పోతాము, మనకు కనిపించడం అనమాట. సో స్లైడ్గా మనం ఎక్కడదాకా అవాయిడ్ చేయగలుగుతాం అక్కడదాకా అవాయిడ్ చేసేసి దీన్ని కొంచెం నేను స్ట్రైట్గా పెడతాను. ఈ విధంగా పెట్టేసి మనమేమో టిక్ చేసేయాలి, టిక్ చేసేసి మనం ఒకసారి ప్లే చేసి చూపిస్తాం చూడండి, ఈ విధంగా చూడండి, ఈ విధంగా, ఈ విధంగా మనమేమో మాస్క్ టూల్ యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ని మనమేమో పెట్టుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కూడా నేను ఫిల్మోరాలో మాస్క్ టూలే యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను కనిపిస్తున్న వీడియో ఏదైతే ఉందో దాన్ని ఏమో నేను చిన్న చేశాను. ఎలా చేశాను అన్నది ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు ఈ టూల్ ఉంది, ఇది ఇక్కడ నేను ఏది యూజ్ చేశాను, మాస్క్లోనేమో లీనియర్ యూజ్ చేశాను. బట్ నేను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉంది, ఈ వీడియోలోనేమో నేను రెక్టాంగిల్ యూజ్ చేశాను అనమాట. రెక్టాంగిల్ యూజ్ చేసి ఈ రెక్టాంగిల్ని నేను ఓన్లీ ఒక సైడ్ పెట్టుకున్నాను అనమాట. ఈ సైడ్ పెట్టుకొని నేనేమో ఇప్పుడు మీకు కనిపిస్తుందేమో నేను రెక్టాంగిల్లో పెట్టింది కనిపిస్తుంది. మిగతా దాంతో అంటే పక్కన ఇక్కడ ఫోన్ కనిపిస్తుంది, నా ఫోన్ స్క్రీన్ రికార్డింగ్ ఇది, తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇదంతా వచ్చేసి మనకేమో మెయిన్ స్క్రీన్ అనమాట. ఓన్లీ ఈ పర్టికులర్ వీడియో ఇప్పుడు నేను కనిపిస్తున్నాను చూడండి, ఈ వీడియో వచ్చేసరికి సెకండ్ రోలో ఉన్న వీడియో అనమాట. ఈ వీడియోని నేనేమో రెక్టాంగిల్ యూజ్ చేసుకునేమో ఈ విధంగా చేశాను. ఇది నేను సర్కిల్, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే నేను సర్కిల్ పెడుతూ ఉంటాను. ఈ విధంగా మనమేమో మాస్క్ టూల్ యూజ్ చేసుకొని మనం ఇలా రియలిస్టిక్ వీడియోస్ని మనమేమో క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లెండింగ్ మోడ్స్ అనేవి వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఫోటోషాప్లోని, అట్ ద సేమ్ టైం వీడియో ఎడిటింగ్లో కూడాని. ఇది ఎక్కువగా మనకేమో ఫోటోషాప్లో యూజ్ చేస్తారు. బ్లెండింగ్ మోడ్స్ అంటే ఏంటంటే మనకి ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో పైన మరొక వీడియో ఉంటుంది, మనకి బ్యాక్ సైడ్ వీడియో ఏ విధంగా కనిపించాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లెండింగ్ మోడ్స్ ఉంటాయి. ఫోటోషాప్లో అయితే మనకి టోటల్గా 27 బ్లెండింగ్ మోడ్స్ ఉంటాయి. నేను 27 బ్లెండింగ్ మోడ్స్ మీద ఒక వీడియో చేశాను. ఎవరైనా ఫోటోషాప్ ట్యూటోరియల్ చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, ఫోటోషాప్ ట్యూటోరియల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ ఏంటంటే బ్లెండింగ్ మోడ్ అన్నది బేసిక్గా మనకేమో ఫస్ట్ రో అంటే పైన ఉన్న వీడియో మీద పెడితే మనకి ఇక్కడేమో ఇక్కడ బ్లెండింగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ డిఫరెంట్ బ్లెండింగ్ మోడ్స్ కనిపిస్తాయి అనమాట. ఈ బ్లెండింగ్ మోడ్స్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. దీనికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానండి, ఈ పైన ఉన్న వీడియో చిన్నది ఉంది కదా, దీన్ని ఫిట్ చేస్తాను, ఫిట్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫిట్ చేశాను కదా, ఫిట్ కానీ ఫిల్ కానీ రెండింటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఫిట్ చేశాను, ఫిట్ చేసి ఇప్పుడు బ్లెండింగ్ మోడ్ యూజ్ చేస్తాను. బ్లెండింగ్ మోడ్ యూజ్ చేసి ఇక్కడ డిఫరెంట్, నార్మల్ అంటే మనకి నార్మల్గా కనిపిస్తుంది, మనకి ఎట్లాంటి ఎడిటింగ్ ఉండదు. డార్క్ అంటే ఈ విధంగా కనిపిస్తుంది, రెండుగా పక్కపక్కన కనిపిస్తుంది. మల్టిప్లై అంటే ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత కలర్ బర్న్ అంటే ఈ విధంగా ఉంటుంది, కలర్ బర్న్ అయిపోయినట్టు. తర్వాత లైట్ అంటే ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. కలర్ డాట్స్ అంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా డిఫరెంట్ అంటే మనకి హర్రర్ వీడియోస్లో గట్రా మీకు యూజ్ అవుతుంది చూడండి. ఈ విధంగా ఇప్పుడు ఫర్ సపోజ్ నేనేమో డార్క్ని యూజ్ చేశాను, డార్క్ని యూజ్ చేసి ప్లే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కూడా మనకు యూజ్ అవుతుంది డార్క్ ఇన్ ద సెన్స్, మనకి పక్క వెనకట్లో కర్టెన్ కూడా నా ముందున్నట్టు ఫీల్ అవుతుంది చూసారా. ఆ తర్వాత ఈ ఎక్కువగా గోస్ట్ వీడియోస్లో గట్రా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే స్క్రిప్టెడ్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా గోస్ట్ వీడియోస్, వాళ్ళు ఇట్లాంటి బ్లెండింగ్ మోడ్స్ యూజ్ చేస్తారు. యూజ్ చేసేమో వాళ్ళ ఎడిటింగ్ స్కిల్స్ యూజ్ చేసుకొని
మనని బ్లఫ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ డార్క్ అండ్ ఈ బ్లెండింగ్ మోడ్ అనేది ఎక్కువగా మనకేమో ఫోటోషాప్ లో చాలా విధాలుగా యూజ్ అవుతుంది. బేసిక్ గా నాకంటే అంటే బేసిక్ గా ఈ నార్మల్ ఎడిటర్స్ ఎవరైతే ఎక్స్పెషల్ గా నాకు అన్నది ఈ బ్లెండింగ్ మోడ్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను టెక్ వీడియోస్ గట్రా చేస్తూ ఉంటాను. అదే మనం కొంతమంది ఉంటారు కదా కొన్ని క్రియేటివ్ వీడియోస్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం, అట్లాంటి వాళ్ళ కోసం ఈ బ్లెండింగ్ మోడ్ చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ చేస్తూ ఉండాలి. మీరు ప్రాక్టీసింగ్ చేస్తూ ఒక బ్లెండింగ్ మోడ్ లోని మీరేమో డిఫరెంట్ మనకి మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లెండింగ్ మోడ్ ఓపెన్ చేస్తే మనకి డార్క్ అండ్ మల్టిప్లై కలర్ బన్ ఓవర్లే డిఫరెన్స్ అని చెప్పేసి డిఫరెన్స్ చూసారు ఎంత బాగుందో, తర్వాత సాచురేషన్ అని చెప్పేసి, తర్వాత కలర్ అని చెప్పేసి, ఇక ల్యూమినసిటీ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఒక్కొక్కటి మీరేమో ట్యాప్ చేస్తూ మీకు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి. ఓకే ఈ ల్యూమినసిటీ అంటే ఎలా కనిపిస్తుంది, డార్క్ అంటే ఎలా కనిపిస్తుంది, సాచురేషన్ అంటే ఈ విధంగా కనిపిస్తుంది, హ్యూ అంటే ఎలా కనిపిస్తుంది, ఇలాగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీరు మీ అంతా మీకే ఓన్గా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఏది ఏ విధంగా యూజ్ చేయాలన్నది. ఇది ఫ్రెండ్స్ బ్లెండింగ్ మోడ్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏమో స్టిక్కర్స్ ఎలా యాడ్ చేయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టిక్కర్స్ని ఎలా యాడ్ చేయాలన్నది మీకు చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఇప్పుడు బ్యాక్ టు దట్ అమరావతి వీడియో. అమరావతి వీడియోలోనే నేను యాడ్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం స్టిక్కర్స్ ఎలా యాడ్ చేస్తాం. మనకి ఇక సెకండ్ రోల్ అని ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఏమో స్టిక్కర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫాల్ట్ స్టిక్కర్స్ కనిపిస్తాయి. మనకి ఏ స్టిక్కర్ కావాలంటే కొంతమంది వీడియోస్లోని యారో యూజ్ చేస్తారు, యారో స్టిక్కర్ యారో యూజ్ చేసుకోవచ్చు. తర్వాత సోషల్ మీడియాకి కావాల్సిన డిఫరెంట్ ఐకాన్స్ ఉన్నాయి. మనకి ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఏవైనా ఉంటే వాటి తలక ఐకాన్స్ యూజ్ చేసుకుని, ఇప్పుడు ఫర్ సపోజ్ నాకేమో ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ని నేనేమో యూజ్ చేస్తున్నాను, యూజ్ చేసి కార్నర్లో పెడుతున్నాను. ఇది వచ్చేసరికి కొంచెం పెద్దది రావాలి, ఇక్కడ దాకా రావాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీనిపైన నాకేమో టెక్స్ట్ యాడ్ చేస్తాను. టెక్స్ట్ వచ్చేసి తేజ తెలుగు. ఓకే ఈ విధంగా యాడ్ చేసి ఇక్కడ కరెక్ట్గా సెంటర్లో పెడతాను అనమాట. ఈ విధంగా చూసారు కదా, మనం ఈ విధంగా మనం ఏమో ఒక టెక్స్ట్ రూపంలోనే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను, ఎంతవరకు ఇన్స్టాగ్రామ్ ఉందో అంతవరకు నేనేమో ఎక్స్టెండ్ చేస్తాను. దీన్ని ఇక్కడ ఈ విధంగా మనం ఏమో స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ కూడా ఉంటాయి, మీకు కావాల్సిన స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి సోషల్ మీడియాలోని డిఫరెంట్ డిఫరెంట్ స్టిక్కర్స్ ఉంటాయి. మీకు స్టిక్కర్స్లోకి వెళ్దాం ఒకసారి. ఇక్కడ మనకి సోషల్ మీడియా స్టిక్కర్స్ కావాలంటే సోషల్ మీడియా స్టిక్కర్స్ ఉన్నాయి. తర్వాత మనకేమో ఏమైనా ఇలా సబ్స్క్రైబ్ కానీ సోషల్కి సంబంధించిన సబ్స్క్రైబ్ లోగోస్ ఉన్నాయి. తర్వాత లెర్న్ మోర్ అని చెప్పేసి ఇక మనం దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇంకా చాలా కనిపిస్తాయి మనకి, ఇక్కడ డిఫరెంట్ కనిపిస్తాయి. మనకి లింక్ ఇన్ బయో ఎక్కువ యూజ్ అవుతుంది, న్యూ రీల్ ఎక్కువగా యూజ్ అవుతుంది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనకి ఏమీ సపరేట్గా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం ఏమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ని మనం యూజ్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనంటే నేను ట్రాన్స్లేషన్స్, కీ ఫ్రేమ్స్, గ్రీన్ స్క్రీన్ రిమూవర్, టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, క్యాప్షన్స్ ఎలా యాడ్ చేయాలి, తర్వాత స్టిక్కర్స్ ఎలా యాడ్ చేయాలి, అండ్ ఆల్సో బ్లెండింగ్ మోడ్ అండ్ మాస్క్ ఎట్లా యాడ్ చేయాలి అని చెప్పేసి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.